అంటే సీఎం అంటే సెంట్రల్ మినిస్టర్ మాట కోసమా మీరు? చేద్దాం అమ్మా ముందు కాదు, కొంత కొంత నేలను ఇక్కడ కడుగుదాం, ఇక్కడ కొంత పార్టీ నిర్మాణం ఎలా జరగాలి. ఎక్కడికి అంటే ఇవన్నీ కూర్చోబెట్టుకొని ఇవన్నీ ఈసారి 21 స్థానాలకి పరిమితం అయిపోయినా కానీ మొన్నదాకా 98% స్ట్రైకింగ్ రేట్ అని చెప్పా, ఇప్పుడు 100% కొట్టాలి. పొత్తులో ఉన్న మద్దతుదారులకి, తెలుగుదేశం మద్దతుదారులకి, భారతీయ జనతా పార్టీ మద్దతుదారులకి ఈ సభావేదికని పురస్కరించుకొని, అలాగే మన మద్దతుదారులందరికీ, ప్రజాస్వామ్యాన్ని నిలబడాలని కాంక్షించే ప్రతి ఒక్కరికి కూడా నా విన్నపం, ఈ ఎన్నికల్లో 21 సీట్లు మాకు సంపూర్ణమైన మెజారిటీ ఇవ్వండి, మాకు సంపూర్ణమైన మెజారిటీ ఇవ్వండి. ఎందుకంటే నేననే వాడిని పార్టీ పెట్టి నడిపితే ఇక్కడ దాకా పట్టుకొచ్చాం, 21 సీట్లు వస్తే ఏ స్థాయిలో చూపించగలను నాకు ఒక్క అవకాశం ఇవ్వని కోరుకున్నాను. నేను జగన్ లాగా ఏమి పని చేయకుండా ఒక్క ఛాన్స్ అని అడగట్ల, ఒక్క ఛాన్స్ నేను అడగట్ల జగన్ లాగా. నాకు మీరు మీకు 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నోరు తెరిచి అడుగుతున్నాను, మా 21 సీట్లని మా పొత్తుని గెలిపించండి. ప్రతి యువతీ యువకులకి, పెద్దలకి, పిన్నలకి, అందరికీ కూడా చేతులెత్తి, గుంతెత్తి, నోరెత్తి, చేయెత్తి అడుగుతున్నాను, అభ్యర్థిస్తున్నాను, మా పొత్తుని గెలిపించండి, జనసేనను గెలిపించండి. ఇదివరకు ముగింపు వాక్యాలుగా ఇల్లేమో దూరం అని చెప్పాను కదా, ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత అధికారం అనే ఇల్లు కనుచూపు మేరలో ఉంది. ఒకప్పుడు దీపం లేదు కానీ ఇప్పుడు చేతిలో వెలుగులు విరజమ్మే కాగడం ఉంది. గుండెల నిండా ఒక పవన్ కళ్యాణ్కే కాదు ధైర్యం, మొత్తం సమూహానికి ఉంది ధైర్యం. మనం కాకపోతే ఇంకెవరు, జనసేన కాకపోతే ఇంకెవరు. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ నేను ముఖ్యం మీ నుంచి కోరుకునేది కూడా మీ మెసేజ్ తీసుకెళ్లాల్సిందే. ప్రతి నా దగ్గర హిందూ ధర్మం, ఇస్లాం, క్రిస్టియన్ సెపరేట్గా ఉండదు, నేను మానవతావాదిని, జాషువా విశ్వనరుణ్ణి, దాశరథి కృష్ణమాచార్య ఆ పోరాట స్ఫూర్తిని నింపుకున్నవాడిని, గుంటూరు శేషేంద్ర శర్మ తాలూకు గుండెల్లో ఉండే ధైర్యాన్ని నింపుకున్నవాడిని, శ్రీశ్రీ విప్లవాన్ని, తిలక్ తాలూకు వేదనని, వీళ్ళందరినీ గుండెల్లో పెట్టుకున్నవాడిని. నా వల్ల ఈ సమాజానికి మేలే చేస్తాను తప్ప చెడు చేయను. ప్రధానమంత్రి గారు కూడా నేను ఎంత నలిగానో నాకు తెలుసు, ఈ 5 దశాబ్ద కాలంలో ఎంత నలిగానో నాకు తెలుసు. ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ సుస్థిరత కోసం ఎంత తపన పడ్డానో నాకు తెలుసు. ఈ రోజున భారతీయ జనతా పార్టీ మన పొత్తులోకి రావటం వల్ల జగన్ తోకను కట్ చేస్తున్నాం. ఈరోజు కాకపోతే ఇక్కడ దాకా తీసుకురావడానికి చాలా చాలా నలిగాం, చాలా చాలా ఇబ్బందులు పడ్డాం, త్యాగం చేసాం. ఇది అందరూ గ్రహిస్తారని, దీన్ని గుర్తిస్తారని వ్యక్తిగతంగా నేనేం గుర్తింపు కోరుకోను, కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం కలిసికట్టుగా ఉండాలి. బియాండ్ కాస్ట్, బియాండ్ క్రీడ్, బియాండ్ రిలీజియన్, బియాండ్ రీజియన్, వి ఆల్ షుడ్ బి యాజ్ వన్. ఒకళ్ళు మనస్ఫూర్తిగా మీ అందరికీ, ఏ యువతకైతే ఉపాధి అవకాశాలు లేవో, ఏ మహిళలకైతే ఎంటర్ప్రెన్యూర్స్గా కావాలో, మధ్యతరగతి మహిళలు ఏం కోరుకుంటారో, వారికి ఏం చేయాలి,
స్కూల్కి వెళ్ళే ఆడబిడ్డలకి టాయిలెట్ సౌకర్యాల దగ్గర స్కూల్ సౌకర్యాలు కానీ, అన్ని కులస్తులకి అండగా ఉండేలాగా నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఈరోజున, నేను జనవాణి కార్యక్రమం ఈరోజు అధికారంలో లేనప్పుడు ఈరోజు తిరిగాం, రేపొద్దున అధికారం వచ్చినప్పుడు కూడా ప్రతి నెల జనవాణి కార్యక్రమం పెడతాను.